తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ రకంగా మరి అక్కడ కార్యక్రమాలు జరుగుతాయో ఏ మాత్రం తీసుకోకుండా మా రంగచర్లు ఇవాళ లేడు, లేదా రంగ చెప్పేవాడు ఆయనకి తిరుమల తిరుపతి దేవస్థానం వ్యక్తోత్సవానికి అన్నయ్య ఈయనే. కాబట్టి ఆ అన్నయ్యని ఇంకా బాగా చూడాలి. ఆ తాపత్రయం ఆయనకి మాకు అందరికీ ఉంది. ఆ స్వామి నమ్ముకున్నటువంటి ఎన్నో కుటుంబాలు, ఈ నమ్ముకున్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఈరోజు చక్కగా ఉండాలని అందరం కలిసి మరి స్వామిని రాబోయేటువంటి రోజుల్లో 3.5 ఎకరాలు స్వాధీనం చేసుకుందాం దగ్గరలోనే. ఆ 3.5 ఎకరాలు మన బాబు మన బేతని కాలనీ పక్కనే ఉన్నటువంటి 3.5 ఎకరాల్లో సుమారుగా 2 ఎకరాల్లో గోశాల, స్వామివారి కోసం పూలవనం, ఇక్కడ నుంచి అక్కడ నుంచే దాదాపు 10,000 రూపాయలు ఇచ్చి ఆ పూలు అక్కడ నుంచి వచ్చేటువంటి దండల్ని స్వామివారికి అలంకారం చేయాలని, దాదాపుగా అక్కడ వచ్చేటువంటి ఆ పాలతోనే స్వామివారికి రోజు పొంగల్ జరగాలని, ఈ పెద్ద ఎత్తున గోశాల కార్యక్రమం, పూలవనం కార్యక్రమం మన బాపట్లోనే స్వామివారికి చేయాలనేటువంటి దాంతో ఇవంతా కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. మరి మనకి మన కేసు భావన గుడి ఈ ప్రధాన ద్వారం మనం చూసాం, మహారాజ్ గోపురం. ఆ పక్కన 3 ద్వారాలు ఉన్నాయి. ఉత్తర ద్వారం అయితే మీకు తెలుసు, మనం ఆ కార్యక్రమానికి మనం ఓపెన్ చేసుకుంటుంటాం. అలాగే పడమర తూర్పును కూడా వైకుంఠ ఏకాదశి రోజున నా భార్య చెప్తాను, వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న విషయాన్ని. అలాగే ఆ 3 ద్వారాలని కూడా రాతి ద్వారాలుగా చేసుకుని ఆ 3 ద్వారాలని కలిపి ప్రాకార మండపం కట్టాలని, దీనికి కూడా పెద్ద ఎత్తున జరగాలి ఆ కార్యక్రమం. బట్ అన్నింటిలో కూడా ప్రతి వాళ్ళం కూడా భాగస్వామం అవుదాం. ఇది మన స్వామి చేసుకునేటువంటి మన చిన్న సేవగా మనం అందరం భావిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమం 1-2 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ ఉత్సాహం చాలా ఉంది. అతి ఉత్సాహం మంచిది కాదు, శ్రద్ధ కావాలి పనిలో. ఉత్సాహం కన్నా శ్రద్ధ ఉండాలి పనిలో. శ్రద్ధని కనబరుస్తూ ఆ తాడు లాగేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రద్ధతో నిదానంగా స్వామిని ఆంశోగుడి దగ్గర తీసుకుని వెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకుందాం. మరి ఈరోజు చాలా మంది చెప్పారు మా శశిలో మార్శెట్టి రాఘవరావు కూడా మరి స్వామి గారి కార్యక్రమాలు చాలా తరచు వాళ్ళ కుటుంబం పాల్గొంటూ ఉంటుంది. వాళ్ళు కూడా గతంలో నిన్న తాళిబొట్లు స్వామివారికి సమర్పించుకున్నారు. అలాగే ఈరోజు 1 లక్ష రూపాయలు స్వామివారి ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం రాఘవరావు ఇస్తామని చెప్పి వచ్చారు. మరి అలాగే అనేక మంది దీంట్లో పాల్పంచుకోవడానికి ఏదో ఒకసారి మనం చేసుకునేటువంటి ఒక కార్యక్రమం అయితే స్వామివారికి నిత్యం వైభవంగా జరగాలి. మహావిష్ణువు కదా కాస్త అలంకార ప్రియుడు, ఆయన మామూలు మా శివుడైతే ఏది రాసినా ఏం చేసి నడుస్తుంది. ఈ స్వామిని ఎంత బాగా చూసుకుంటే ఎంత బాగా అలంకారం చేసుకుంటే అంత గొప్పగా ఆచరించారు. మాట మధ్యలో వదిలేశారు. దీనికి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చినవే కాకుండా 1 కోటి రూపాయలు దీనికి కూడా మనం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొని వచ్చాం. 1 కోటి రూపాయలు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఇస్తే 25 లక్షల రూపాయలు మీరిచ్చినటువంటి విరాళాలే, మీరందరూ ఇచ్చినటువంటి విరాళాల్లో వచ్చే 25 లక్షల రూపాయలు మనం కంట్రిబ్యూషన్ కింద దానికి కూడా కట్టాం. అంటే 1.25 కోటి రూపాయలతో అది ఎన్ని కోట్ల విలువ వస్తే ఈరోజు భవన శాఖ ఏర్పడిందో మీరు ఊహించవచ్చు. గట్టిగా చెప్పండి కొట్టచ్చు, నాకు కొద్దిగా చెప్పండి కాదు, అది మామూలు విషయం కాదు, బాపట్ల వారు సాధిస్తున్న విషయం.
భక్తులకు మనవి, తాడు మధ్యలో ఉన్న మిగతా భక్తులందరూ స్నానము ఇక్కడికి తీసుకుంటూ నిదానంగా తొందర పడకుండా నిదానంగా భక్తులందరికీ స్వామివారి దేశను లభించేటట్టుగా నిదానంగా లాగండి. చెప్పినప్పుడు మీ యొక్కగా తాడును లాగట్టు. అందరూ బయటకు వెళ్లి స్వామివారి యొక్క రథాన్ని లాగడానికి ప్రయత్నం చేయండి. మీరెవరు తొందరపడద్దు. అందరూ అవకాశం దర్శించడం కోసమే ఇంత. మీరెవరో కాదు, మీరు మానవుడు కాదు ఉన్నటువంటి వారు. ఆ పై నుంచి వచ్చినటువంటి శివులు, కిన్నరులు, కింపురుషులు, వారి వారి దేవతా స్వరూపాలే. మీ ప్రమాదం లేకుండా వెళ్ళగలుగుతాం. కూడా దర్శనం చేసుకుందాం. విధానంగా వినండి. 3 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి రథోత్సవం, మనందరం కూడా మన స్వామివారిని దర్శించడం కోసమే. కోటి బ్రహ్మాండ నాయకుడు గోవింద అని చెప్పేదాకా మాత్రం ఎవరు లాగట్టు. మీ సొంతగా లాగట్టు. స్వామివారిని అందరూ భక్తులందరూ దర్శించాలి. దయచేసి తాడు లాగే వారికి విజ్ఞప్తి. గోవింద ఎగండి, ఆపండి, 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 ఆపండి. ఉత్సాహపడద్దు, ఉత్సాహపడద్దు. గోవింద అని చెప్పేదాకా ఎవరు దాడి లాగద్దు. గోవింద అని చెప్పేదాకా ఎవరు లాగద్దు. అందరూ చేతులెత్తి స్వామివారిని నమస్కారం చేసుకోండి. నిమ్మ దగ్గర కోటి బ్రహ్మ అన్న నాయక పురాణ పురుషోత్తమ బాహుబలి క్షేత్రం సుందరవల్లి
అటు ఇటు తగలకూడదు, సెంటర్ లోనే వెళ్ళాలి.
సాధించుకుంటూ నిదానంగా మెల్లగా రథాన్ని కదిలించాలి. ముందు అందరూ గుర్తుపెట్టుకోండి, ఇటువైపు అటువైపు కరెంటు వైర్లు ఉన్నాయి. ఇవన్నీ కలిగితే వచ్చేటువంటిదే ఆయువు. ఆయువు ఉంటేనే రెండవది ఇంకోటి ఉంది. ఏముందిట? సంపూర్ణ స్వామిని ఏమడిగారు మీరు? సంపూర్ణంగా ఉండేటువంటి ఆరోగ్యం ఈ స్వామి. ఈ కళ్ళు మీ స్వామి దర్శనం చేయాలి, ఈ నోరు మీ నామాన్ని స్మరణిస్తాం.